హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ గార్డెన్ తెలుగు. నా పేరు మణి అండి. ఈరోజు వీడియోలో నేను కొన్ని టబ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. నాకు కాస్ట్ తక్కువగానే పడిందని అనిపించిందండి. చాలా బాగున్నాయి అన్నమాట. బ్లాక్ టబ్స్ తీసుకున్నాను నేను, రోడ్ సైడ్ అమ్ముతుంటే తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ టబ్స్లో మనం కిచెన్ వేస్ట్ని తొందరగా మనం ఎలా వాడుకోవచ్చు, ఇంకా మనకి టెర్రస్ మీద పెట్టుకున్నప్పుడు లైట్ వెయిట్గా ఉండాలంటే మనం మట్టి ఎలా కలుపుకుంటే లైట్ వెయిట్గా ఉంటుందనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తానన్నమాట. నేను బ్లాక్ టబ్స్ అనేది తీసుకున్నానండి. నాకు ఒక్కొక్కటి 40 రూపీస్కి పడింది. నేను ఇంతకుముందు గ్రో బ్యాగ్స్ తీసుకున్నాను కదా, అవి 32 రూపీస్కి పడిందండి. ఒక్కొక్క బ్యాగ్ 32 రూపీస్ పడింది, ఇదైతే 40 రూపీస్ పడింది. నాకు ఈ టబ్సే చాలా బాగున్నాయని అనిపించింది. గ్రో బ్యాగ్స్ అయితే ఎక్కువ రోజులు ఉండవు కదా, టబ్స్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే అదే కాస్ట్కి కూడా వచ్చేసిందనమాట. నాకు తెలియక నేను గ్రో బ్యాగ్స్ కొనుక్కున్నాను. నేను ఎండాకులను ఉపయోగించి నేను ఆ టబ్స్ని ఎలా నింపుకున్నాను అనేది చూపిస్తానండి. ఇవి ఎండాకులు అనమాట. ఇవన్నీ కూడా నేను బయట, నాకు ఇంటి ముందు బాదం చెట్టు, వేప చెట్టు ఉన్నాయండి. వాటి నుంచి నేను ఎండాకులు అనేవి కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ప్రతిరోజు రాలిపోయిన ఆకులన్నీ కూడా ఇలాగ బస్తాల్లో ఎత్తి ఉంచుకుంటానమాట. చూసారా, ఇవేనండి టబ్స్. బ్లాక్ టబ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. వీటిలో మనం టమాటా మొక్కలైనా మిర్చి మొక్కలైనా ఒక 2-3 మొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. కొంచెం తక్కువగా వచ్చాయని అనిపించింది అన్నమాట నాకు ఈ టబ్స్లో. ఇప్పుడు లైట్ వెయిట్గా మనం మట్టి ఎలా నింపుకోవాలి, మనం కిచెన్ వేస్ట్ని వెంటనే ఎలా ఉపయోగించుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. ఇలాగ మనం తీసుకున్న తర్వాత టబ్స్కు హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ అయితే మనం ఎక్కువ పెట్టుకున్నా కానీ పర్వాలేదు, నేను ఒక 2 పెట్టుకున్నాను. డ్రైనేజ్ హోల్స్ అనేవి ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ఎన్ని హోల్స్ ఉంటే అంత మంచిదన్నమాట. మనకి వాటరింగ్ అనేది మనం పోసిన పోసినట్టే వెళ్ళిపోవాలండి. ఇంకా వర్షం పడినప్పుడు కూడా మనకి నీళ్ళు అనేవి నిల్వ లేకుండా చూసుకోవాలి. కొంచెం కష్టమైనా కానీ ఇప్పుడే మనం మంచిగా హోల్స్ అనేవి పెట్టుకోవాలి. దాంట్లో మనం కంకర కానీ రాళ్ళు కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇవి ఈ రాళ్ళు మనం మట్టి వేసేటప్పుడు కదిలిపోకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం కింద మొత్తం కూడా రాళ్ళు వేసుకుంటే బెటర్ అన్నమాట. మనకి ఈజీగా వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతాయి. నీళ్ళు నిల్వ ఉన్నాయంటే ఈ మొక్కలు అనేవి కుళ్ళిపోతాయి, వేరుకుళ్ళు అనేది వస్తుంది. కాబట్టి మనం నీళ్లు నిల్వ లేకుండా హోల్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇలాగ పెట్టుకున్న తర్వాత నేను మొత్తం ఎండాకులు అనేవి సగం వరకు వేసుకున్నానండి. ఒకవేళ కిచెన్ వేస్ట్ పచ్చి కిచెన్ వేస్ట్ అనుకోండి, ఒక 1 వంతు కిచెన్ వేస్ట్ వేసుకొని 3 వంతులు మనం మట్టి నింపేసుకోవాలి. ఇవి అవి కొంచెం కుళ్ళిపోయి కుళ్ళే స్టేజ్లో మనకి వేడి అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అలా వేసుకోవాలి. ఈ ఎండాకులకి అయితే అంత అవసరం లేదండి, మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. మొత్తం ఎండాకులే వేసుకున్నాను కాబట్టి ఈ విధంగా కొంచెం ఎక్కువగా సగం వరకు నేను ఎండాకులు అనేవి వేసుకొని పైన మట్టి వేసుకున్నాను అనమాట. ఈ ఎండాకులు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మనం పుల్లటి మజ్జిగ వేసామనుకోండి, అవి తొందరగా కాంపోస్ట్ అనేది అవుతుంది అనమాట. మనకి మొక్క పెరిగి వెళ్ళే లోపల త్వరగా కాంపోస్ట్ అయితే అవుతుంది. ఎండాకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కొంచెం మనకి టెర్రస్ మీద పెట్టుకునే వాళ్ళకి ఈ టబ్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది, బరువు అనేది పడదు. ఇంకా మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. మొక్క లోపలికి వెళ్ళే లోపల అది కంపోస్ట్ అవుతుంది. కాబట్టి ఎండాకుల కంపోస్ట్ అనేది మొక్కకి చాలా ఉపయోగపడుతుందండి, చాలా బలాన్ని అయితే ఇస్తుంది. అసలు మొక్క అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట. అందుకోసం నేను ఇప్పుడు అన్ని ఆకులు రాలే టైం కాబట్టి ప్రతిరోజు రాలే ఆకులన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. సగం వరకు ఎండాకులు వేసుకొని కొంచెం పుల్లటి మజ్జిగనే చల్లుకొని పైన మట్టి నింపేసుకొని మొక్కలు పెట్టుకున్నానమాట. ఈ విధంగా మనం పచ్చి కిచెన్ వేస్ట్ కానీ ఎగ్షెల్స్ కానీ ఇంకా ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగా అడుగున డైరెక్ట్గా వేసేసుకొని మట్టి నింపేసుకొని మొక్కలు పెట్టుకోవచ్చండి. మనకి కంపోస్ట్ అవ్వాలి, ఇంకా అది పురుగులు వస్తుంటాయి, స్మెల్ వస్తుంది, ఇదంతా బాధ లేకుండా మనం ఈ విధంగా టబ్స్ అయితే నింపుకోవచ్చు. దీనివల్ల మొక్కకి మనకి బలం అయితే వస్తుంది. ఇంకా మనకి టెర్రస్ మీద పెట్టుకుంటే ఒకవేళ బరువు లేకుండా లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట. దీనికోసం మేము టబ్స్ నింపడానికి మట్టి తవ్వుకుంటుంటే దీంట్లోంచి ఇవి స్వీట్ పొటాటోస్ అండి. ఇవి గన్సుగడ్డలు వచ్చాయన్నమాట. నాకు ఒక 2 గడ్డలు అయితే వచ్చాయి. ఫస్ట్ వీడియో తీయలేదండి. గడ్డలు వచ్చిన తర్వాత ఇంకేమైనా వస్తాయని చెప్పేసి మేము తవ్వుతున్నాం అన్నమాట. తవ్వుతుంటే వేర్లు మొత్తం రెడ్ కలర్లో ఉన్నాయి, అంటే అవి ఇప్పుడే తయారవుతున్నాయండి ఆ స్వీట్ పొటాటోస్. ఇది తెగిపోయింది చూసారా, మేము ఇంకా తవ్వటం వేస్ట్ అని చెప్పేసి ఇక ఆపేసామన్నమాట. ఈ 2 మాత్రం తయారయ్యాయి, కొంచెం తీస్తే వచ్చాయి.
ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అన్నట్లుగా వీడియో తీసుకుంటూ తవ్వాం, కానీ దొరకలేదండి. వాటికి కొంచెం పోతొచ్చి అది కొంచెం ఎండిపోయే స్టేజ్లో మనం చూసుకుంటాం, అంటే ఇంకొక 2 మంత్స్లో 1 మంత్లో అయినా రెడీ అవుతుందని అనుకుంటున్నానండి. నేను ఇది అంత వేర్లన్నీ కూడా చూసారా ఎర్రగా అయిపోయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అవి ఆ గడ్డ అనేది కొంచెం ఊరటానికి టైం పడుతుంది. ఇవి చూసిన తర్వాత ఇంకా మేము ఆపేసామన్నమాట. కొంతవరకు తవ్వేసి ఇంకా తవ్వకుండా మొత్తం మళ్ళీ కప్పేసామండి. 2 అయితే దొరికాయి. ఈ వీడియోలో మీకు చూపిద్దామని చెప్పేసి చూపించానండి. ఇదండి వీడియో. లైట్ వెయిట్గా మనం టబ్స్ ఎలా నింపుకోవాలని మీకు చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే అదే చేత్తోటి సబ్స్క్రైబ్ చేయండి.